ఈ ఘోరాలన్నిటికీ కారణం ఎవరు? కలి ప్రభావం పెరిగింది. ఇక తనను అడ్డుకునే వారే లేరని మదోన్మత్తుడై మరీ విజృంభించడం మొదలు పెట్టాడు. ఇవన్నీ చూసి నా హృదయం తల్లడిల్లిపోతుంది. ఇంకెంతకాలం ఈ కలి అట్టహాసాల్ని సహించేది? యుగారంభంలోనే ఇలా ఉంటే మునుముందు ఏం జరుగుతుందోనని నా మనసు చింతిస్తోంది. ఎన్నో యుగాల భారాలన్నీ ఈ యుగంలోనే భరిస్తున్నాననిపిస్తుంది. అందుకే నా ఈ ఆక్రందన ఆవేదన. తల్లడిల్లకు తల్లి, తల్లడిల్లకు ఇంతటి ఘోర దురంతర దారుణ సమస్య బృహదాకారాన్ని ధరించి పీడిస్తుంటే తల్లడిల్లకుండా ఎలా ఉంటుంది ఈ తల్లి హృదయం? అందుకే సమాలోచన చేయడానికి సప్తఋషులను ఆహ్వానించాను తల్లి. దానికి ఒక పరిహారం ఆలోచిస్తాం. కుంభసంభవ, నీ ఈ ప్రయత్నం ఫలించాలి. నా ఒడిన ఉన్న సకల జీవరాశులు సంరక్షింపబడాలని కోరుకుంటున్నాను. మాత, మీ శుభ ఆశీర్వాదం వల్ల మా ప్రయత్నం తప్పక సఫలీకృతమవుతుంది. ఇప్పుడు ఏర్పడిన ఈ భీకర పరిస్థితి పరిసమాప్తమవుతుంది. అందుకోసం మా ప్రయత్నాలన్నీ మేం చేస్తాం తల్లి. జయం సిద్ధించుగా. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఈ కలియాటలకు అడ్డుకట్ట వేయాలి. లేకుంటే కలియాగడాలు ఎక్కువై ఈ లోకాభ్యుదయమే కుంటినడక నడుస్తుంది. పాపం పరాకాష్ఠకు చేరుతుంది. పాపాత్ములు పరమోన్నత స్థానాలకు ఎగబ్రాకుతారు. తాపసులకు సాధువులకు కష్టాలు ఎక్కువ అవుతాయి. ఇలా రోజు పాపాలు పెరుగుతూ ఉంటే మనం చేయగలిగేదేముంది? ఆ కృష్ణ పరమాత్మే చెప్పాడు కదా, గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే సంభవామి యుగే యుగే. సంభవామి యుగే యుగే. అంటే మహావిష్ణువు ఈ భూమిపై అవతరించాలంటారా? అవును, అవతరించి కలి అట్టహాసాన్ని అణచివేయాలి. అందుకు ఆ వైకుంఠం నుండి మహావిష్ణువు భూలోకానికి వచ్చేలా చేయాలి. ఇంతటి గురుతర కార్యాన్ని సాధించడానికి అర్హులైన వారు ఎవరు మహర్షి? అందుకర్హులు భృగు మహర్షి.
ఋషుల వారు ఇక్కడ ఘోర తపస్సులో ఉన్నారు. వీరిని తపస్సు విరమింపచేసే ఉపాయం ఏమిటి? తపోనిష్టలో ఉన్నవారికి తపోభంగం చేయడం పాపం కదా. ఈ లోకానికి వచ్చిన సంకష్ట పరిహారానికి భృగు మహర్షిని లేపక తప్పదు. కానీ వివాదానికి ఇది సమయం కాదు. మనం వారికి తపోభంగం కలిగించకపోతే కలి అట్టహాసానికి అంతులేకుండా పోతుంది. మనం వారికి తపోభంగం కలిగించినా తరువాత ఏదో విధంగా ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. వృధా చర్చలతో కాలాన్ని హరించవద్దు. మనది సదుద్దేశ్యం, ఆ పైన దైవేచ్ఛ. మహాముని, మహాముని భృగు మహర్షి, కళ్ళు తెరవండి, కళ్ళు తెరవండి. మహాముని కళ్ళు తెరవండి, మహాముని కళ్ళు తెరవండి, కళ్ళు తెరవండి. మహాముని, మహాముని కళ్ళు తెరవండి. మా వల్ల మీకు తపోభంగమైనందుకు క్షమించండి మునీంద్ర. క్షమించడం ఎందుకు? మీరు దురుద్దేశంతో నాకు తపోభంగం కలిగించలేదు, సదుద్దేశంతోనే నన్ను హెచ్చరించారు. కలికాలం ప్రారంభమైనప్పటి నుండి కలి తన శక్తితో లోకాన్ని కలుషితం చేస్తున్నాడు. అతని దర్పానికి దురహంకారానికి న్యాయం నలిగిపోతుంది, ధర్మం నశిస్తోంది, అవినీతి, అన్యాయం, అధర్మం అన్నిటా తాండవిస్తున్నాయి. భూమాత కూడా కన్నీరు పెట్టుకుంటోంది కదా. ఆర్తుల ఆర్తనాదం లోకమంతటా వ్యాపించింది. ఆ కలికి తగిన శాస్తి జరిగి తీరా. అందుకని శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుండి భూలోకంలో అవతరించి ఈ జనుల దుఃఖాన్ని ఉపశమింపచేయాలి. ఇదేగా మీ కోరిక? చింతించకండి, మీ కోరిక ప్రకారం అందరి శ్రేయస్సును కోరి నేను వైకుంఠానికి వెళ్ళి ఇచ్చటి ఘోరమైన పరిస్థితులను గురించి ఆ అవతార పురుషునికి వివరించి సమస్త జీవరాశుల కష్ట నష్టాలను తీర్చటానికి మీరు భూలోకానికి రాక తప్పదు అని నేను విన్నవించుకుంటాను. తన ఈ ప్రయత్నం ప్రపంచానికే మహోపకారం. అవును మహానుభావ. ఉపకారమేమీ కాదు, సద్భావనతో మాత్రమే నేనీ చిన్న పని చేస్తున్నాను. వరలక్ష్మి వ్రతాచరణ అనంతరం నేను వైకుంఠానికి వెళ్తాను.
లక్ష్మి. చెప్పండి స్వామి. నీ మనసు ఇచ్చట లేదనిపిస్తోంది? అవును స్వామి, భూలోకంలో నన్ను ఆరాధించి భక్తితో పూజించే ఆ ముత్తైదువ నా మనస్సును ఆకట్టుకుంది. మరి నేను భూలోకానికి వెళ్ళిరానా స్వామి? ఎల్లప్పుడూ నా హృదయంలో ఉండే నీవు వెళ్ళి వస్తానంటుంటేనే నాకు బాధగా ఉంది స్వామి. అవును లక్ష్మి, ఎల్లప్పుడూ నీవు నా హృదయంలోనే కొలు ఉండాలి. మిమ్మల్ని విడిచి ఉండడం నాకు మాత్రం సాధ్యమా? వెళ్ళిరా, త్వరగా రావాలి సుమా. ఇంత భక్తిగా నియమం నిష్ఠలతో వరలక్ష్మి వ్రతం చేశాను, అయినా ఒక్క ముత్తైదువు కూడా మన ఇంటికి రాలేదు. ఇవ్వడానికేమో వాయినాలు సిద్ధం చేశాను. గొప్పవారింటికైతే వెళతారు. మనం పేదవారమే, అందుకే మన ఇంటికి ఎవరైనా వస్తారో రారో. ఊరుకోవే, ఏం చేయగలం, మన అదృష్టం ఇంతేనని తృప్తిపడాలి. నాకసలు దిక్కే తోచటం లేదు. ఒక్క ముత్తైదువు కన్నా వాయిని ఇస్తేనే వ్రతం చేసిన ఫలితం దక్కుతుంది. ఏం చేద్దామండి? బాధపడకే, బాధపడకు. ఇంట్లో వరలక్ష్మి వ్రతం నిష్ఠగా చేశాను, ఎవరూ రాలేదు. మీరు రెండమ్మా వాయిదం తీసుకుందరు గాని. లేదమ్మా, ఇప్పుడు వీలు కాదు, జమీందారు గారింటికి వెళ్ళాలి, ఆలస్యం అవుతుంది. నేను వెళ్తానమ్మా. అమ్మా అమ్మా. ఏంటమ్మా? మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేశాం, మీరు రెండమ్మ వాయిను తీసుకుంటూ. అయ్యో, ఆలస్యం అయిపోయిందమ్మా. జమీందారు గారింట్లో వరలక్ష్మి వ్రతం వైభవంగా జరుగుతుంది, నేను అక్కడికి వెళ్తున్నాను. నువ్వైనా రా అమ్మా. లేదమ్మా, నేను అక్కడికే వెళ్తున్నా. అయ్యో, అమ్మా అమ్మా, పసుపు కుంకుమ తీసుకోవడానికి నీవైనా రా అమ్మా. కుదరదమ్మా, దయచేసి రానుకమ్మా. నీ కాళ్ళు పట్టుకుని బ్రతిమాలుకుంటాను రెండమ్మా. ఇదెక్కడి గోలమ్మా, నాకు పనుంది, వెంటనే పంపించి వేస్తానమ్మా. వరలక్ష్మి వ్రతం చేసి వాయిని ఇవ్వడానికి ముత్తైదువ కోసం ఎదురు చూస్తున్నానమ్మా. దయచేసి రాననుకంటమ్మా, మా ఇంటికి రా తల్లి. అయ్యో, నాకు ముఖ్యమైన పనుంది, నేను వెళ్ళాలమ్మా, తప్పుకోమ్మా. అయ్యో, నేనేం చేసేది ఇంకా. అమ్మా అమ్మా తల్లి, మహాలక్ష్మి దయామయి, ఈ ఎందుకమ్మా ఇంత పరీక్ష? నా వ్రతం పూర్తవడం నీకు ఇష్టం లేదా తల్లి? నా భక్తిలో ఏదైనా లోపం ఉందా అమ్మా? నేనేదైనా తప్పు చేశానా అమ్మా? ఒకవేళ నాకు తెలియక నేను తప్పు చేసినా
క్షమించి దయ చూపించు తల్లి. ఎవరైనా ఒక్క ముత్తదువినైనా నా ఇంటికి వచ్చేలా చూడు తల్లి. ఈ వ్రతం ముగిసే వరకు నేను కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. చారుమతి అమ్మా, రెండమ్మా, రెండు తల్లి, మిమ్మల్ని ఆ మహాలక్ష్మి మా ఇంటికి పంపించింది. ఈ పేదరాలింటికి వాయనం తీసుకోవడానికి మీరైనా వచ్చారు. చాలా సంతోషంగా ఉంది తల్లి. వాయనం ఇవ్వడం ముఖ్యం కాదమ్మా, నీ ప్రేమ భక్తి ముఖ్యం. నీలాంటి ముత్తైదువ దగ్గర వాయనం తీసుకునే అదృష్టం నాకు కలగడం సంతోషంగా ఉంది. అదృష్టవంతురాలు వినుభూ కాదు తల్లి, నేను అదృష్టవంతురాలిని. నాలాంటి వాళ్లను ఆ మహాలక్ష్మి కాచుకుంటుందనడానికి ఇదే సాక్ష్యం. మీ రాకతో నా వ్రతం పరిపూర్ణమైంది. రండి రండి, కూర్చోండి తల్లి. పర్వాలేదు పర్వాలేదు. తీసుకోండమ్మా, తీసుకోండి. ఆశీర్వదించమ్మా. దీర్ఘ సుమంగళి బావ, ఇప్పుడు సంతోషంగా ఉంది కదా? అవునమ్మా. ఇక నేను వస్తాను. అమ్మా, నా చేత్తో పలహారం తినండమ్మా. పోయింది, వీధిలో కూడా ఎవరూ లేరు. ఇప్పుడు శ్రమ పడుతూ మీరు వెళ్ళక తప్పదా? ఏం చేయనమ్మా, మరి వెళ్ళక తప్పదు కదా. వద్దమ్మా, మిమ్మల్ని ఇప్పుడు పంపడానికి నాకు మనసొప్పడం లేదు. దయచేసి ఈ రాత్రికి ఇక్కడే ఉండి ఉదయాన్నే వెళ్ళండి తల్లి. సరే తల్లి. నేను సర్వజీవులను సమాన భావంతో చూస్తాను. బాధపడేవాళ్ళు, పేదవాళ్ళు, కష్టాలతో కృశించేవాళ్ళు, సాత్వికులు, వీళ్ల మీద మీకు కరుణ కలగదా స్వామి? బాధలలో ఉన్నవారందరి మీద దయచూపిస్తుంటే ఇక కర్మఫలమనేదానికి అర్థమే ఉండదు. అమ్మా, తల్లి, ధనలక్ష్మి, ఇదేనమ్మా నీ వాత్సల్యం? నమ్మి కొలిచిన నీ భక్తునికి నీవిచ్చే బహుమతి ఇదేనా? నిష్ఠతో నిన్ను పూజించిన నా పతిని నా నుండి దూరం చేస్తావా? ఇది నీకు న్యాయమా? నువ్వు ఏకాగ్రతతో చూపిన భక్తి నన్ను వైకుంఠం నుండి ఇక్కడకు రప్పించింది. ఏం కావాలో కోరుకోకుబేరా. అమ్మా, ధనలక్ష్మి, ఇక మీదట నీవు వేరెతటకు వెళ్లకుండా సదా నా భండారమందే నివాసముండాలి.